సూపర్ స్టార్ రజనీకాంత్ గారి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను ఉన్మాదులకి ఉగ్రవాదులకి రాజకీయ వ్యభిచారులకి నరహంతకులకి ఒక బహిరంగ సవాల్ విసురుతున్న దమ్ముంటే స్వీకరించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల్లో ఉన్న ఎవడైనా సరే తమిళనాడు వెళ్లి ఒక 4-5 వీధుల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని తిరగండి, లేదా జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరుడని జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని తిరగండి. మిమ్మల్ని తమిళనాడు ప్రాంత ప్రజలు ఏ రకంగా పిచ్చి కుక్కలు తన్ని తరుముతారో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. రెండో సవాల్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. జగన్ రెడ్డి నువ్వు నిజంగా రాయలసీమ గడ్డ మీద పుట్టి నీ ఒంట్లో రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే ఈ సవాల్ని స్వీకరించు జగన్ రెడ్డి. తమిళనాడులో కూడా తెలుగు ప్రజలు ఉన్నారు, తెలుగు ప్రజలను ఉద్దేశించి నీ పార్టీ తరఫున తమిళనాడు గడ్డ మీద ఒక బహిరంగ సభ పెట్టి జగన్ రెడ్డి, నీకు దమ్ముంటే తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలు కూడా నిన్ను ఏ రేంజ్ లో తన్ని తరమేస్తారో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. నీ నోటి దూల, నీ పార్టీలోని ఉన్మాదులు, ఎదవలు, బ్రోకర్లు, ఆ సన్నాసులు అందరు కలిసి ఒక సూపర్ స్టార్ ని పట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడతాం తమాషా అయిపోయింది జగన్ రెడ్డి. ఏదో ఒకసారి అధికారం వచ్చింది కదా అని చెప్పి, పిచ్చోడి చేతిలో రాయి ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వ్యక్తుల్ని కించపరిచే ప్రయత్నం చేస్తే ఎవ్వడు ఊరుకోడు జగన్ రెడ్డి. అందులో తమిళనాడు ప్రాంత ప్రజలు ఒకసారి నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళు నీకు ఇచ్చే ట్రీట్మెంట్ కి నీకు అర్థమవుతుంది నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో. అయినా రాజకీయ ఉగ్రవాదులకి నరహంతకులకి అధికారం ఇస్తే ఇలానే ఉంటుంది అని చెప్పి తెలుగు ప్రజలందరూ సంపూర్ణంగా తెలుసుకున్నారు జగన్ రెడ్డి.